మిమ్మల్ని మీ పార్టీలోంచి కాంగ్రెస్లోకి వెళ్ళిన వాళ్ళు కొంతమంది ఎమ్మెల్యేలు అయ్యారు బహుశా మంత్రులు అవుతారా మీ ఫ్యూచర్లో మీకు ఎప్పుడన్నా బాధ అనిపించిందా నేను కూడా వెళ్తే బాగుండేది ఇది చాలా మంది అడిగారు అయ్యో మీరు ఉంటే మీరు అదే అయిపోతుండే మీరు ఉంటే మీరే అన్నా ఎవరు ఉంటే ఏమైపోరు ఎవరు ఏం కావాలో అదే అవుతారు ఇట్లాంటి ఆలోచనలు నాకు లేవు ఎప్పుడు అని చెప్పాను అక్కడ ఉంటే అయిపోయేదాన్ని ఇక్కడ ఉంటే అయిపోయేదాన్ని ఇట్లాంటివి లేదు ఆ నిర్ణయానికి ఎప్పుడు నేను నేను తీసుకున్న నిర్ణయాన్ని గురించి ఎప్పుడు కూడా నేను మళ్ళీ దాని గురించి ఎందుకు అయ్యో అక్కడ ఉంటే బాగుంటున్నాను ఎప్పుడు ఎమ్మెల్యే అయ్యేదాన్ని మంత్రి అయ్యేదాన్ని అట్లాంటి ఆలోచనే లేదు అట్లాంటి ఆలోచనే లేదు నేను ఇక్కడ ఉంటే కూడా ఎమ్మెల్యే అయ్యేదాన్ని పా మామూనార్లో పట్టుబడితే మామూనార్లో అయ్యేదాన్ని నారాయణపేటలో నిలవాలనుకుంటే నాన్నయణపేట నిల్చుంటే అయ్యేదాన్ని కానీ ఐ వాంట్ టు కంటెస్ట్ నేను పార్లమెంట్ కంటెస్ట్ చేయాలనుకున్నా పార్లమెంట్కి కంటెస్ట్ చేయదలుచుకున్నాను దాట్స్ ఇట్ ఓకే ఇంతకుముందు మీరు బండి సంజయ్ కిషన్ రెడ్డిని పోల్చినప్పుడు వ్యక్తుల వల్ల పార్టీ బలాబాలు మారామంటున్నారు కొంత కొంత మేరకు ఉండడం అదే సూత్రం అదే సూత్రం మోడీకి అమిత్ షా కూడా వర్తిస్తుందా అలా కాదండి వ్యక్తి యొక్క ప్రభావం అనేది ఉంటుంది లేదని చెప్పడం లేదు కానీ దానివల్ల దీనివల్లని పార్టీలో ఒకరిని అంటే ప్రజెంట్ ఉన్నటువంటి వాళ్ళని ఒకరిని ఇది చేయడము పార్టీ పరంగా మాట్లాడడం అనేది యాజ్ ఏ ఒక పార్టీలో ఉన్నటువంటి ఒక ముఖ్య నాయకురాలుగా నా సమంజసం కాదు అది పార్టీకి పార్టీని మమ్మల్ని మేము మా పార్టీని డౌన్ చేసుకుని మాట్లాడినట్టు అవుతుంది దట్స్ నాట్ రైట్ వీ షుడ్ నాట్ టాక్ అంటాను అది మనం మాట్లాడకూడదు కరెక్ట్ కాదు అంటాను అదేమైనా ఉంటే మనం ఎక్కడ ఏమైనా ఉంటే పార్టీ విల్ టేక్ కేర్ ఏం జరిగింది నష్టం జరిగిందా లాభం జరిగిందా ఏ పార్టీ అన్ని ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటుంది కదా సో మేము మా పార్టీనే పడేటటువంటి విధంగా మేము చెప్ప అట్లాంటి అంటే అట్లాంటివి వివరించలేము కరెక్ట్ కాదంటే వివరించలేను నేను డీకరణ్ గారు ఎంపీగా పోటీ చేయాలని లోక్సభకు పోటీ చేయాలని ఉద్దేశంతోనే అసెంబ్లీకి పోటీ చేయలేదని అంటున్నారు కానీ ఎంపీలుగా వాళ్ళే మీ పార్టీ నుంచి పోటీ చేశారు స్థానాల్లో గెలవలేదు సో మీరు అలాంటి ఫలితాన్ని ముందే ఊహించి ఎంపీగా పోటీ చేస్తాను ఆగిపోయారా నేను సిట్టింగ్ ఎమ్మెల్యే కాదు నేను సిట్టింగ్ ఎంపీ కాదు అంటే సిట్టింగ్ ఎంపీ చేసారు వాళ్ళు ఎందుకు చేశారంటే వాళ్ళు పోటీ చేయాలనుకున్నారు పోటీ చేశారు నేను సిట్టింగ్ ఎమ్మెల్యేగా లేను అక్కడి నుంచే పోటీ చేయాలని సిట్టింగ్ ఎంపీగా లేను ఇప్పుడు పోటీ చేయాలని అనుకుంటున్నాను నేను ఎమ్మెల్యే ఎంపీ ఉన్నా కాబట్టి నేను పోటీ చేయాలని అనుకోలేదు సో నా ఆలోచన నాది నేను పోటీ చేయ అనుకున్నాను పార్లమెంట్ చేయాలనుకున్నాను పార్లమెంట్ చేయాలనుకున్నాను అదే నా డిషన్ దానికి మీరు ఎందుకు చేయలేదు అంటే మళ్ళీ మళ్ళీ అంటే మీ మనసు ఇప్పుడు కాంగ్రెస్ వైపు లాగుతోంది అనే ఒక చర్చ జరుగుతుంది దానికి కాంగ్రెస్లో ఉన్న కొంతమంది కొంచెం చెప్పండి ఎవరైనా నాయకులు మీకు చెప్పిన వాళ్ళు ఎవరు నేను ఎట్లా మీరు చెప్తున్నారు ఎవరు చెప్పారో మీకు చెప్పండి మీకు ఆ చెప్పిన వాళ్ళు ఎవరో నాకు చెప్పండి అంటున్నాను అంటే మీరన్నట్టు ఆ సోర్స్ మాకుంటుంది కదా చెప్పండి మీకు ఆ సోర్స్ ఉంటే ఎవరు మీకు చెప్పారో చెప్పండి అంటున్నా మీరు కాంగ్రెస్ వైపు వెళ్ళాలి మీకు సోర్స్ ఉంటే ఎవరు మీకు ఆ సోర్స్ చెప్పిన వాళ్ళు నేను వస్తాననో లేకపోతే మాట్లాడాననో ఏదో చెప్పిన వాళ్ళు ఉంటే చెప్పండి ఫలానా వాళ్ళ చోటికి మేడం కాంటాక్ట్ అయ్యిందనో లేకుంటే మేము మాట్లాడామనో మమ్మల్ని అడిగామనో ఎవరైనా ఒకరుంటే చెప్పండి మీరు అసలు ఆలోచనే లేదా మీరు చెప్పండి మీరు చెప్తున్నారు కదా ఆలోచన నేను లేదు అని ఖచ్చితంగా చెప్పిన అయినా అంటున్నారు అటువైపు చూస్తున్నారా మాట్లాడారంట మాకు ఒక సోర్స్ ఉందని మీకు సోర్స్ ఉంటే మాకు చెప్పండి మీకు చెప్పిన వాళ్ళు ఎవరో ఇక్కడే తేల్చేద్దాం కదా సరే ఇది తప్పు ఒకరిని బ్లేమ్ చేయడం అనేది కరెక్ట్ కాదు అట్లాంటిది ఏదన్నా ఉంటే పార్టీ మారాలనేటటువంటి ఆలోచన ఉంటే మేమే మీకు చెప్తాం కానీ తెలియకుండా రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా చివరి వరకు అదే మాట అన్నారు నేను పార్టీ మారలేదు కొన్ని కమిటీలకు అధ్యక్షులుగా కూడా ఉన్నారు వన్ డే డెసిషన్ తీసుకున్నారు మేము పార్టీ మారిపోతున్నాం రాజగోపాల్ ఇప్పటి వరకు పార్టీ మారిన నాయకులందరూ ఆ విధంగానే పార్టీ ఉందండి రాజగోపాల్ కి నాకు కూడా రాజగోపాల్ గారు చాలా సార్లు చేరుతున్నాను చాలా సార్లు చేరను అనడు చేరుతున్నాను అనడు చేరంతో లేను అన్నాడు రెండు అన్నాడు కొన్ని రోజులు లేరే హే హే ఉండనన్నాడు కొన్ని రోజులు నేను పోతున్నా నేను మారనే మారన్నాడు ఒక్కోసారి ఒకటోటి చెప్పారు వారు సో మీరు ఏదైనా ఇమాజినేషన్ చేసుకోవచ్చు దాంట్లో డిఫరెంట్ బట్ నేను ఎక్కడ కూడా ఎవరితో కూడా పార్టీ మారే విషయం కానీ నా సొంత నా ఇంట్లో కూడా పార్టీ మారే విషయం మేము డిస్కషన్ చెయ్యలేదు చెయ్యం కూడా ఓకే ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో మొత్తం పార్లమెంట్ స్థానాలన్నీ మేమే గెలుచుకోవాలి అని కాంగ్రెస్ పార్టీ మొన్న గెలిచిన ఉత్సాహంతో ముందుకు వెళ్తుంది బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా మీ వ్యూహం ఏంటి పార్లమెంట్ ఎన్నికలకి పార్లమెంటులో ఖచ్చితంగా అత్యధిక స్థానాలు గెలవడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ ఒక వ్యూహాత్మకంగా ఒక రచన చేసుకొని ముందుకు వెళ్తుంది ఆ యొక్క లక్ష్యంతోనే ఇవాళ ప్రతి ఒక్కరం కూడా క్షేత్రస్థాయిలో మరి పనిచేయడానికి కూడా సిద్ధమై పనిచేస్తూ ఉన్నాం క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరిని కలవడం కానీ కేంద్ర ప్రభుత్వ పథకాల విషయంలో మాట్లాడడం కానీ చెప్పడం కానీ జరుగుతా ఉనే కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం మేము కూడా సో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి అత్యధికంగా పది నుంచి పన్నెండు స్థానాలు పార్లమెంటు స్థానాలు వస్తాయంటటువంటి విషయంగా అది మాత్రం ఖాయం ఆ లక్ష్యంతోనే భారతీయ జనతా పార్టీ పనిచేస్తా ఉంది అంటే లక్ష్యం ఆశ అంచనాలు వాస్తవం ఏంటి వాస్తవం కూడా వాస్తవం కూడా అదే వాస్తవం కూడా తెలంగాణలో పది నుంచి పన్నెండు స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది రైట్ ప్రసాద్ మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు మేడం ఉమ్మడి రాష్ట్రానికి మీరు మంత్రిగా కూడా పనిచేశారు అలాగే మీ వియంకుడు కూడా అక్కడ రాజకీయాల్లో ఉన్నారు ఇప్పుడు పార్టీ కూడా మారారు ఏపీ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి ఏపీ రాజకీయాల పైన నేను పెద్ద దృష్టి పెట్టేదని మన రాజకీయాలు ఇక్కడ నడుస్తున్నాయి రేపు పొద్దున పార్లమెంట్ ఎట్లా గెలవాలనే మేము ఆలోచన చేస్తున్నాం వాళ్ళు కూడా ఎన్నికలకు పోబోతున్నారు